తెలంగాణకు సంబంధించిన వ్యక్తిగా, నాయకురాలిగా తను తాను పరిచయం చేసుకున్న వైఎస్ షర్మిల గారు ఏపీ కాంగ్రెస్ రాజకీయాల్లోకి వెళ్ళి ఏపీసీసీ చీఫ్ అవడమే ఒక చిత్రమైన సంగతి అయితే, ఆ తర్వాత ఆమె చేస్తున్న ప్రసంగాలు మరీ చోద్యంగా ఉంటున్నాయి. కేవలం తన అన్న ఏపీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ద్వేషం పెట్టుకుని మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తోంది తప్ప ఇంకోటి కాదు. ఆవిడ వ్యాఖ్యలు చాలా వరకు అర్థరహితంగా ఉంటున్నాయి. రాజకీయ విమర్శలు అయితే అదొక రకం, కానీ వ్యక్తిగత విమర్శలు చేయటం ఇవన్నీ కూడా తెలుగుదేశం పత్రికలుగా పేరొందిన ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర మీడియాల్లో ప్రముఖంగా ప్రచారానికి రావడం ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే, షర్మిల గారు చేస్తున్న వ్యాఖ్యలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కళ్ళల్లో కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కళ్ళల్లో కానీ, ఈనాడు యజమాని రామోజీరావు అలాగే ఆంధ్రజ్యోతి యజమాని రాధాకృష్ణ కళ్ళల్లో కానీ ఆనందం చుట్టానికి అన్నట్లుగా అనిపిస్తోందే తప్ప ఇంకోటి కనపట్ల. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే, గతంలో ఇదే షర్మిల గారి మీద కానీ, ఇదే షర్మిల గారి భర్త అనిల్ గారి మీద కానీ బయ్యారం గనులని అది అని ఇదని రాజశేఖర రెడ్డి గారు జీవించున్నప్పుడు ఎంత ఆరోపణలు చేశారు, ఎంత ఘోరమైన ప్రచారం చేశారు, వాటన్నిటినీ మర్చిపోయి ఇప్పుడు ఆమె వాళ్ళ పొలిటికల్ ట్రాప్లో చిక్కుకుని ఇష్టారీతిలో మాట్లాడుతుండడం వల్ల ఇదంతా కూడా వాళ్ళు చాలా ఆనందపడిపోతూ వాళ్ళ పేపర్లో మొదటి పేజీలో వేసి విపరీతమైన ప్రచారం చేసి వాళ్ళు సంకలు గుద్దుకుంటూ ఉంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తానికే అన్నట్లుగా ఈవిడ మాట్లాడుతున్నారు. నేను కొన్ని ప్రశ్నలు వేయదలిచాను. ఇంతకీ ఆవిడ తెలంగాణ వ్యక్తి ఏపీ వ్యక్తిగా మారిపోయారా? ఆమె ఏపీ ప్రజలకు గతంలో ఏమైనా సేవలు అందించారా? తెలంగాణలో తెలంగాణ ప్రజలకి సంబంధించి పార్టీని ఎందుకు ఎత్తివేశారు? పార్టీ పెట్టారు కదా, పార్టీ పెట్టేసిన తర్వాత ఎందుకు ఎత్తేసారు? ఎత్తేయటంలో అది మీ వైఫల్యమా కాదా? కనీసం పోటీ కూడా చేయలేకపోయారు కదా. తెలంగాణ మట్టి మీద ప్రమాణం చేశారా లేదా? కాంగ్రెస్ పార్టీ కుట్ర పని మిమ్మల్ని ఏపీకి పంపుతారంటే మొదట మీరు ఇష్టపడలేదు కదా. అసలు మేము ఏపీ రాజకీయాలకే రానని అన్నారు కదా, మరి ఇప్పుడు ఎందుకు వచ్చారు? పాలేరు గడ్డ మీద మట్టి పట్టుకుని ప్రమాణం చేసిన మీరు ఇప్పుడు ఆ ప్రమాణం చేస్తారు ఈ ప్రమాణం చేస్తారా అని తెలంగాణ నేతలు కొందరిని అడుగుతున్నారు. తెలంగాణ నేతలు మీ వల్ల నష్టపోయారా లేదా? తెలంగాణ వైఎస్ఆర్ టీపీ నేతలు నష్టపోయారా లేదా? కొండా రాఘవరెడ్డి లాంటి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సూటిగా ఎందుకు సమాధానాలు చెప్పలేకపోతున్నారు? నిజానికి వారు ఉదాహరణకి ఇంకెవరో ఒక ఆయన ఎవరు సంగారెడ్డి నుంచి అంటే ఆయన రోజు నాకు ఫోన్ చేస్తుంటాడు. ఆ మధ్య ఒకటి రెండు సార్లు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి నేను చాలా నష్టపోయాను సార్ షర్మిల గారి వల్ల అంటాడు. ఇది దానికి మనం ఏం చేస్తాం, ఎటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే ఈవిడ కావాలని చేసిందా లేదా అనేది పక్కన పెడితే, తెలివి తక్కువ రాజకీయాల వల్ల కేవలం ఎవరి ట్రాప్లోనూ చిక్కుకుని ఈ రకమైనటువంటి చర్యల వల్ల చాలామందికి నష్టం చేస్తున్నారు. ఇప్పుడు ఏపీలో కూడా ఆమె అలాంటి రాజకీయమే చేస్తున్నట్లుగా ఉంది. రకరకాలుగా నాకు దాంట్లో భాగం ఉంది, దీంట్లో భాగం ఉంది, ఇవన్నీ అనవసరమైన విషయాలు కదా. మీకు అసలు ఆస్తుల మీద ప్రేమ లేదు, పదవుల మీద ప్రేమ లేదు, అయినా మీరు అవన్నీ మాట్లాడతారు. మరి పదవులు అక్కర్లేనప్పుడు మీరు అసలు ఏపీసీసీ చీఫ్ తీసుకుని అన్నకు వ్యతిరేకంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఏముంది? మరో సందర్భంలో మీరే అన్నంటే నాకు ప్రేమే కానీ ప్రత్యేక హోదా అసలు ఏమన్నా అర్థం ఉందా? ఒకదానికి ఒకదానికి సంబంధం ఉందా? ప్రత్యేక హోదా మీద మీరు విమర్శించాల్సి వస్తే ఎవరిని ముందుగా విమర్శించాలి? నరేంద్ర మోడీ గారిని, అలాగే చంద్రబాబు నాయుడు గారిని, అసలు చట్టంలో చేర్చని కాంగ్రెస్ పార్టీని, హడావుడిగా ఏపీని విభజించిన కాంగ్రెస్ పార్టీని వదిలేసి పైగా ఆ పార్టీలో చేరి ఇప్పుడు ఈ మాటలు చెప్పడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. నిజానికి ఆమె చాలా మర్యాదగా పద్ధతిగా రాజకీయాలు చేస్తుంటే బాగుండేది. అలా కాకుండా ఈ రకమైనటువంటి పిచ్చి పిచ్చి రాజకీయాలు చేయటం వల్ల ఆవిడ ప్రతిష్టకే తీవ్రమైనటువంటి భంగమే కాకుండా వైఎస్ఆర్కి కూడా అప్రతిష్ట తెచ్చి పెడుతున్నారు. వైఎస్ఆర్ ఏమన్నా వైఎస్ఆర్ బతికుంటే కాంగ్రెస్పై ఉమ్మేస్తాడని అన్నారా లేదా మీరు? మరి ఇప్పుడు అదే కాంగ్రెస్లో మీరు ఎట్లా తిరుగుతున్నారు? పైగా రాహుల్ గాంధీని ప్రధానం చేయాలి ఇంకేదో చెప్తున్నారు కదా. అసలు మీకు నిజంగా
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేయాలని ఉన్నట్లయితే ముందుగానే అక్కడికి వెళ్ళి మీ అన్నగారితో మాట్లాడి నేను ఇక్కడికి ఇక్కడ రాజకీయాల్లోకి వస్తానని చెప్పి ఉండొచ్చు. లేదు ఇష్టపడకపోతే నేనైనా ఇక్కడే ఉండుండొచ్చు అనుకోవచ్చు. కానీ మీరు తెలంగాణకు వచ్చి ఏమన్నారు? నేను ఏపీ రాజకీయాలకు వెళ్ళను అన్నారు. కానీ ఇప్పుడు వెళ్ళి చేస్తున్నారంటే, ఈ రకమైన వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారంటే, కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నారంటే, ఇవంతా కూడా మీ వెనకాల ఉండి ఎవరో నడిపిస్తున్నారు. ఇవన్నీ కూడా మొత్తానికి నష్టం చేస్తుంది తప్ప, మీకు నష్టం తప్ప జగన్ గారికి దీనివల్ల కలిగే నష్టమేమి ఉండదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటికే, ప్రత్యేకించి జగన్ అభిమానులంతా కూడా ఈవిడ వ్యాఖ్యల్ని తీవ్రంగా నిరసిస్తున్నారు. ఇదేం పద్ధతి, ఇట్లా అయిపోయిందేమిటి షర్మిల గారు, మేమేదో చాలా అభిమానించాము, ఈవిడ ఇట్లా మారిపోయిందేమిటి అని బాధపడుతున్నారు. తన భర్త అనిల్ వల్ల అలా అయిపోయారా, లేక మరి ఒకప్పుడు తన శ్రీ వైఎస్ కుటుంబ శ్రేయోభిలాషిగా పేరుగాంచిన కేవీపీ రామచంద్రరావు లాంటి వాళ్ళు ఇప్పుడు షర్మిల గారి వెనకాల నిలబడటం, ఇవన్నీ కూడా అంటే కుటుంబంలో చీలిక్కి వాళ్ళు కూడా కారకులా, లేక చంద్రబాబు గారు రాధాకృష్ణ ఇలాంటి వాళ్ళ పొలిటికల్ ట్రాప్లో చిక్కుని వాళ్ళ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారా? ఇవన్నీ చూస్తానికి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే రాజకీయాల్లో వ్యక్తిగత స్వార్థం అనండి, లేదా ఆస్తుల ఆరాటమో, లేక ఇంకా పదవుల పోరాటమో, వీటి కోసం ఎంత దాకైనా వెళ్తారు మనుషులు? రాజకీయాల్లో విలువలు పాటించరు, కుటుంబ మర్యాదలు పాటించరు అని చెప్పడానికి షర్మిల గారు ఒక ఉదాహరణ అవుతారేమో చూడాల్సి ఉంటుంది. దీని అయితే ఓవరాల్గా చూసినప్పుడు ఏపీలో ఈ షర్మిల గారి వల్ల జగన్ గారికి వచ్చే నష్టము లేదు, కాంగ్రెస్కి వచ్చే ప్రయోజనం లేదు. కాకపోతే ఈ 100 రోజుల పాటు ఈమె వలసపక్షి మాదిరిగా ఆ ప్రాంతం అంతా తిరిగి తను ఈ తెలుగుదేశం పార్టీ విష ప్రచారంలో ఆవిడ కూడా భాగం అవడం తప్ప ఇంకోటి కాదని అనిపిస్తుంది.